అంటే లోకేష్ కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా తయారైపోయాడు. కొత్త కొత్త మాటలు నేర్చుకోవడం, కొత్త కొత్త మాటల్ని మాట్లాడడం. అశోక్ గజపతిరాజు గారు మీద హిందూ దాడి అంటే ఆయన ఏమన్నా ఆశ్రమం నడుపుతున్నాడా? ఆయన ఏమన్నా పీఠాధిపత? అశోక్ గజపతి మీద దాడి చేస్తే హిందూ ధర్మం మీద దాడి చేయడం ఏంటి? ఆయన ఏమైనా పీఠాధిపత? దైవాంశ సంబూతుడా ఆయన? అనవసరంగా ఆయన పాపం వివాదంలో లాక్కొచ్చారు వీళ్ళందరూ కలిపి. నేనైతే నిన్న చూశా, స్వయంగా అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తి ఒక శిలాఫలకాన్ని ఆయన తీసి పడేస్తూ ఉన్నాడు. మన ప్రత్యక్ష సాక్షులు చెప్పింది కానీ మీడియా కథనాలు కానీ చూస్తే గర్భగుడిలోనే దేవాదాయ శాఖ మంత్రి గారిని చాలా కించపరుస్తూ, ఈ ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. ఏదో సర్కస్ కంపెనీ ఏదో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. బహుశా ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా ఉన్నారు. అశోక్ గజపతి రాజు గారు రాజకీయాల్లో చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. మిగతా వారిలాగా లోకేష్ లాగా ఆయన ప్రవర్తించడం అంత కరెక్ట్ కాదు. ఒక శిలాఫలకాన్ని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక శిలాఫలకాన్ని లాగి పడేయడం అంటే అర్థం ఏంటి? ఒక మంత్రిని పట్టుకుని ఆయన మాట్లాడిన మాటలను పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా విమర్శిస్తూ నేను చూశాను, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ శాఖ మంత్రిని అయితే చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో కొబ్బరి చెప్పల మంత్రి అది ఇది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు లాంటి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు మాట్లాడే మాటలు అవి. పోనీ ఆయన కొడుకు అంటే ఎప్పుడు ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్నాడు, చిన్న కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి, పాపం తండ్రి చోట ఎదుగుదామని ప్రయత్నంలో ఉన్నాడని జాలి పడతాం. ఈయనకేం పోయగలం వచ్చిందని అంటున్నారు అందరూ. అలాంటి మాటలు మాట్లాడొచ్చా?